शिवन्नम चतुर्भुजम प्रसन्न वदनम ध्यायेत सर्व विघ्नोपशान्तये अगजानन पद्मार्कम गजानन महानिजम अनेक दंतम भक्तानाम एकदंतोपासमहे ओम गम गणपतये नमः ओम श्री मात्रे नमः ओम श्री गुरुभ्यो नमः। ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇప్పుడు అక్టోబర్ నెలలో ఏ రాశులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి. మనం ముఖ్యంగా ఏంటంటే మనం ఇప్పుడు గోచారం గురించి తెలుసుకుంటున్నాం. అలా కాకుండా చాలామందికి వ్యక్తిగత జాతకాలను ఉంటూ ఉంటాయి, అంటే డేట్ ఆఫ్ బర్త్లు, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్లు ఉంటాయి కదా, చాలామందికి తెలుసుకోవాలనిపిస్తుంటుంది. ఎందుకంటే మన గోచారం అనేది కొన్ని లక్షల మంది ఉంటారు, కానీ మన టైమ్ ఆఫ్ బర్త్ అనేది కూడా మన ఒక్కరికే ఉంటుంది. మన టైం ఆఫ్ బర్త్ అంటే మన టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా. అందుకని మనం మన వ్యక్తిగత జాతకాలు కూడా చూపించుకుంటే అప్పుడు గోచారము ప్లస్ మన వ్యక్తిగత జాతకాలు చూసుకుని అప్పుడు కోఇన్సిడెన్స్ చేసి అప్పుడు పర్ఫెక్ట్గా మనం చూసుకోగలుగుతామండి. అంటే మనకి ఏం జరుగుతుంది, ఎలా జరగబోతుందో తెలుస్తుంది అనమాట. అంటే జనరల్గా మన లగ్నాపతి ఎక్కడ ఉన్నాడు, ఏ జ్యోతిషాలు జరుగుతున్నాయి, నవంశాలు ఎలా ఉన్నాడు, మహార్దశలు ఎలా ఉన్నాయి, అలా అవన్నీ కూడా మన వ్యక్తిగత జాతకాలు చూసి చెప్పుకోవచ్చండి. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా చూపించుకోవాలనుకున్నా మీరు మా కింద నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు సూచిస్తాను. ఇప్పుడు మనం మిథును రాశి గురించి తెలుసుకుందామండి. అక్టోబర్ నెలలో మీ మిథున రాశి వారికి ఎలా ఉంటుంది. బాగానే ఉంటుంది, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు అధిపతి అయినటువంటి బుధుడు కొద్ది కాలం పాటు అంటే 20 తారీఖు వరకు కూడా రిట్రగేషన్లో ఉంటాడండి. అంటే రిట్రగేషన్లో అంటే ఏంటంటే బలం లేకుండా ఉంటాడు. 4th భావంలో 20 తారీఖు తర్వాత నుంచి అంటే 19 తర్వాత నుంచి కూడా మళ్ళీ బుధుడు రిట్రగేషన్లో అంటే బలం చేకూరుతుంది అనమాట. అంటే ఏంటంటే మీరు తలబెట్టిన పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే అంటే కొద్దిగా శ్రద్ధ వహించవలసి వస్తుంది. మీలో చాలామంది కూడా ఇంటెలిజెంట్స్ చాలామంది ఉన్నారు, తెలివైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి చెప్తే గుర్తుపెట్టిన తత్వం మీకు ఎక్కువ ఉంది. ఏ పని చేయాలన్నా ఆ చేసే పని వరకు తప్పన చేసి సక్సెస్ చేయాలన్న తప్పన మీకు ఎక్కువ ఉంటుందండి. ద్వితీయ భావానికి వస్తే ద్వితీయ భావంలోనే శని గురు చూస్తున్నారు. ఇంకా రెండో భావంకి వద్దామండి. రెండో భావంలో శని గురుల కాంబినేషన్ వలన అంటే గురుడు 20 తారీఖు వరకు కూడా మీకు రిట్రగ్రేషన్లో చాలా బలంగా ఉంటాడు. 19 వరకు బలంగా ఉంటాడు. దానివల్ల ఏమవుతుందంటే ఫైనాన్షియల్గా మీకు రావడానికి అవకాశాలు ఎక్కువ అండి. శని గురులు కూడా 19 తర్వాత నుంచి కూడా వాళ్ళు మామూలుగానే ఉంటారు. అంటే రిట్రగ్రేషన్లో ఇద్దరు రిట్రగ్రేషన్లో మామూలుగా ఉంటారు. అంటే గురుడు నార్మల్ అంటే నీచస్థితిలోకి వచ్చేస్తాడు, శని బలంగానే ఉంటాడు. కాకపోతే ఏంటంటే మీ శని మీకు ఏమవుతుందంటే గురు శని కాంబినేషన్ ద్వితీయ భావాన్ని చూడడం వలన ఫైనాన్షియల్గా ఏమాత్రము ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. యాంకర్స్ కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి. మీ మిథున రాశి వాళ్ళకి యాంకర్స్ ఉంటారు కదా, చాలామంది ఉంటారు కదా యాంకర్స్, వాళ్ళకు కూడా మంచి మంచి ఆపర్చునిటీస్ వచ్చి ఈ ఆపర్చునిటీస్ ఏమవుతుందంటే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉంటాయండి మీకు. అంతేకాదండి, మీ కంఠధ్వని చాలా బాగుంటుంది, ముఖ వర్చస్సు బాగుంటుంది, మీ మాట వినాలని తపన ఎక్కువ మందికి ఉంటుందండి. అంతేకాదు మీకు మీలో చాలామంది కూడా బంధుగణం చాలామంది ఉంటారు. బంధువులతో కాలక్షేపం చేయడం, కుటుంబ సభ్యులతో సరదాగా గడపడం ఇవన్నీ కూడా మీకు రాబోతున్నాయి. అంటే శని గురు దృష్టి వల్ల అంతేకాదండి, మీకు కొత్త కొత్త సినిమా గాయని గాయకులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా నూతన అవకాశాలు వస్తున్నాయి. ఇంకా నాలుగో భావంకి వద్దాం. నాలుగో భావాధిపతి నాలుగో భావంలోనే రవి బుధ కుజులు కాంబినేషన్ ఉన్నారు. అంటే రవి బుధులు కూడా 18 తారీఖు నుంచి తర్వాత నుంచి మీకు 5th భావంలోకి వచ్చేస్తాడు. అంటే ఆల్మోస్ట్ రవి కుజుల కాంబినేషన్ 18 తర్వాత నుంచి కూడా మీకు తులారాశిలో ఉంటారు. సో ఈ లోపల ఏమవుతుందంటే కుజుడు కూడా కుజబుధుల కాంబినేషను, బుధుడు కూడా కాంబినేషన్, అంటే ఇవన్నీ కాంబినేషన్స్ ఉంటాయి. కానీ ఫలితం ఏంటయ్యా అంటే మీకు రావాల్సినటువంటి సంపదలు మీకు వస్తాయి. 4th భావాన్ని మనం విద్య చూపిస్తాం కదండి, విద్యార్థులకి మాత్రం చాలా చక్కటి విద్య రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎక్కడికి వెళ్ళినా కంఫర్టబుల్గా ఉంటారు. 20 తారీఖు తర్వాత నుంచి కూడా అంటే బుధుడు ఉచ్చస్థితిలోకి వచ్చేస్తారు కాబట్టి కంఫర్టబుల్గా ప్రమాణంగా ఉంటుంది. అంటే విద్యార్థులకు చాలా బాగుంటుంది. తల్లిగారి ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశం ఎక్కువ. 4th భావం బాగుంది కాబట్టి మీ ఇంటిలో నూతనమైనటువంటి వస్తువు వాహనాలు రావడానికి అవకాశం ఉన్నాయి. అంటే నూతనమైనటువంటి బంగారం కొనుగోలు చేయడము, అంటే వాహనాలు అంటే నూతన వస్తు వాహనాలు, అంటే కొత్త వాహనాలు కొనుక్కోవడము, నూతనమైనటువంటి గృహాలు కొనుక్కోవడం, ఇవన్నీ కూడా మీ 4th భావం బాగుంది కాబట్టి వస్తున్నాయి. ఎక్కడికైనా క్షేమంగా హాయిగా ప్రశాంతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. వ్యవసాయదారులు కూడా అండి, వాళ్ళు కూడా మంచి పంట రావడానికి అవకాశం ఉంది. 20 తారీఖు తర్వాత మంచి అభివృద్ధి కలుగుతుంది వాళ్ళకి. ఇంకా పంచమ స్థానంలో రవి ఉండడం
తర్వాత కుజుడు కూడా కాంబినేషన్ అవుతూ వస్తున్నాడు కాబట్టి పంచమ స్థానంలో రవి ఏమో చేస్తాడంటే పుత్ర సంతాన యోగం ఇవ్వడానికి అవకాశం ఎక్కువ. కానీ రవి నీచ స్థితిలో ఉండరాడు, నీచలో ఉంటాడు. కానీ కుజుడు కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే మీకు పుత్ర సంతాన యోగం కలుగుతుంది. ఆల్రెడీ సంతానం ఉన్న వాడికి వాడికి అభివృద్ధి కలగడానికి ఎక్కువ అవకాశం ఉంది. మీకు అట్రాక్షన్ ఎక్కువ ఉంటుందండి. జనాలు ఎందు ప్రేమ, ప్రేమానురాగాలు, ఎదుటి వాళ్ళని ప్రేమించడము, అలాగే లవ్ మ్యారేజ్ జరగడానికి అవకాశాలు కూడా ఎక్కువ. రవి కుజుల కాంబినేషన్ ఉండడం వలన ఐదో భావంలో సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ. పంచమ భావం బాగుండాలి. పంచమం బాగుందంటే అదృష్టం తోడవుతుంది. కుజశుక్రుల కాంబినేషన్ ఉంది కాబట్టి మీకు అదృష్టం బాగానే ఉంటుంది, తప్ప చెడు భావం ఏమీ ఉండదు. స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకు కూడా బాగుంటుంది. అసలు పంచమ భావం బాగుండడం వల్లే మ్యూజిక్ చేసే వాళ్ళకి, డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్కి, రైటర్స్కి కూడా అండి పంచమ భావం తెలుసుగా మీకు, పూర్వజన్మ సుకృతం. దానివల్ల వాళ్ళకి కూడా కలిసి వస్తుందండి. ఇంకా ఆరో భావంలోకి వద్దాం. ఆరో భావంలో శుక్రకేతువుల కాంబినేషన్ మంచిది కాదు. మీకు అత్యంత యోగకారకుడు శుక్రుడు ఆరో భావంలోకి వెళ్ళిపోయి కేతుతో ఉన్నాడు కాబట్టి అంత అద్భుతమైన విషయం మాత్రం ఏమీ కాదు. కుజుడు మాత్రం, కేతువు మాత్రం ఏం చేస్తాడంటే మీకు మంచి చేస్తాడు. అంటే ఆరో భావంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కొన్ని కొన్ని పనుల్లో సక్సెస్ చేస్తాడు. అంటే మీకు స్టాంపింగ్ స్టాంపింగ్ ఉంది కదా, అంటే వీసా స్టాంపింగ్ కోసం వెళ్తుంటారు చాలామంది, పాస్పోర్ట్ రావడానికి, H1B వీసా రావడానికి కేతు తోడ్పడుతుంటాడు. కానీ కాంబినేషన్ ఆఫ్ శుక్ర కేతుల కాంబినేషన్ తప్పు, మంచిదే కాదు. అంటే ఏ విధంగా కూడా వాళ్ళు మంచి సాహసించి శుక్రుడు మంచి చేయలేకపోతుంటాడు. కానీ శుక్రుడు తర్వాత కుజుడు పరివర్తనలో ఉన్నారు వాళ్ళిద్దరు. అక్కడ ఒకటి హౌస్లో ఒకడు ఉండడం వలన కుజుడు హౌస్లో కుజుడు ఉండడం, అంటే కుజు పరివర్తన వల్ల ఏమవుతుంటే శుక్రుడు మంచి ఏమవుతుంటే పంచమస్థానం యొక్క రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో శుక్రుడు అంటే ఏంటంటే మీకు పుత్రికా సంతానం యోగం కలగడం, సినిమా ఫీల్డ్లో మంచి అభివృద్ధి కలగడానికి బాగుంటుంది. పైగా ఏంటంటే మీకు శని దృష్టి కూడా మీకు పంచమ భావానికి కూడా ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసి వస్తుందండి. ప్రయాణాల్లో జాగ్రత్త ఉండవలసి వస్తుంది. ఎందుకంటే కుజుడి యొక్క కాంబినేషన్, శని యొక్క కాంబినేషన్ వలన మీకు కొద్దిగా అంటే బ్లడ్ రావచ్చు, ఒంటి మీద బ్లడ్ రావడము, గాయాలు తగలడం కూడా ఉండడానికి అవకాశాలు ఎక్కువ శని కుజుడి కాంబినేషన్ వల్ల. సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఏమాత్రము మంచివాడు కాదండి. మీ అక్టోబర్ నెలలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, అంటే బిజినెస్ చేసేవాళ్ళకి మాత్రం. ఎందుకంటే 20 తర్వాత నుంచి కూడా అష్టమంలో మీకు గురుడు కూడా నీచస్థితిలోకి వచ్చేస్తున్నాడు కదా. సో నీచస్థితిలోకి రావడం వల్ల ఏంటంటే బిజినెస్ చేసేవాళ్ళకి అంత అద్భుతంగా ఏమాత్రం ఉండదు. ఎక్కువగా అసలు బిజినెస్ చేయకపోవడమే మంచిది, మనస్పర్ధలు వస్తాయి. పైగా మీ భార్యాభర్తల మధ్య విషయంలో ఈ అక్టోబర్లో కొద్దిగా మనస్పర్ధలు వస్తాయండి. చికాకులు, మనస్పర్ధలు, కోపము ఇవన్నీ కూడా మంచిగా ఉండరు. భార్యాభర్తల మధ్య విషయంలో ఎడబాటు కొద్ది రోజులు మాత్రమే, అన్ని రోజులు మాత్రం కాదు, కొద్ది కాలం మాత్రమే. అష్టంభావం మీకు ఇంకోటండి, శని కూడా అష్టంభావాధిపతి అష్టమ స్థానంలో అర్ధాశ్రమ శని ఉన్నాడు కదా, అర్ధాశ్రమ శని, అర్ధాశ్రమ గురుడు కొద్దిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది. అక్టోబర్ నెల మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే 15 వరకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. సెప్టెంబర్ 15 తర్వాత చాలా బాగుంటుంది కాబట్టి గురుడు మారుతాడు కాబట్టి. అంటే అష్టమ స్థానము అక్టోబర్ నెలలో మీరు కొంచెం జాగ్రత్తగా అంటే ఆరోగ్యాన్ని పరిరక్షించుకోండి. అంటే అష్టమ స్థానం అంత అద్భుతంగా లేదు కాబట్టి మెడిసిన్స్ వాడవలసి వస్తుంది. లేదా మీరు ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ వస్తువు కొనాలన్నా ఆచి తూచి కొనండి, అదే మోసపోవడానికి అవకాశాలు ఎక్కువ. ఇంకా నైంత్ భావం కూడా చూద్దామండి. శని నైంత్ భావాధిపతి కూడా అష్టమ స్థానంలో రిట్రగేషన్ నుంచి మన మామూలు స్థితికి వచ్చేస్తున్నాడు. మిగతా రిట్రగేషన్ నుంచి 20 నుంచి కూడా గురుడు కూడా మామూలు నిజ స్థితిలోకి వచ్చేస్తున్నాడు కాబట్టి నైంత్ భావాధిపతి అనేటువంటి శుక్రుడు శని కూడా కొద్దిగా మామూలుగానే యోగిస్తాడు. అంటే అద్భుతంగా యోగించాడు. ఎందుకంటే అష్టమ స్థానంలో ఉన్నాడు కదా. అంటే ఏంటంటే మీకు కొత్తగా వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు కదా మీ రాశిలో, ఆ వ్యాపారస్తులకి నష్టం కలగడానికి, అంటే మీకు రావాల్సిన సంపదలు కొద్దిగా తక్కువ రావడానికి అవకాశం ఉంటుందండి. హయ్యర్ ఎడ్యుకేషన్ రీచ్ మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్దామంటారు కదా, అది పోస్ట్ పోన్ అవుతుంది, అవ్వడానికి అవకాశాలు ఎక్కువ. అంటే దూర ప్రాంత ప్రయాణాలు చేసుకోకపోవడమే మంచిది, అక్కడ పరిస్థితులు అనుకూలించవు. ఇంకోటి ఏంటంటే రాజకీయ నాయకులు కూడా రండి ఈ నెలలో మాత్రం ఏమాత్రం బాగా, వాళ్ళకంటే మనస్పర్ధలు రావడం, కొన్ని కొన్నిగా చికాకులు కలగడము వాళ్ళకి అభివృద్ధికి తక్కువగా ఉండడానికి తక్కువగా ఉంటుంది. అంటే అక్టోబర్ నెల వాళ్ళకి అంత అద్భుతమైన మాత్రం కాదు. ఇంకా దశమాధిపతి కూడా నిత్యస్థితిలో ఉన్నాడండి, అష్టమ స్థానంలో నిత్యలోకి వచ్చేసాడు కదా. అంటే అంటే భాగ్య రాజ్య లాభాధిపతులు కూడా, ఈ లాభాధిపతి కాదు కానీ అష్టమ భాగ్య రాజ్యాధిపతులు అంటే 8, 9, 10 ఆ హౌసెస్ మీకు అంత అద్భుతంగా లేవు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీరు ఉద్యోగాలకు ప్రయత్నించే వాళ్ళకి లేట్ అయిపోతుంటాయి, మీకు రావాల్సిన ఉద్యోగం లేటుగా రావడం జరుగుతుంది. ఆల్రెడీ ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా అభివృద్ధికరంగా ఉండదండి, ప్రమోషన్స్ తక్కువగా ఉంటాయి, అలాగే మీకు రావాల్సిన సంపదల ధనం కూడా తక్కువగా ఉంటుంది. కోరుకున్న చోటకోకుండా అనుకోని చోటకి సడన్గా అకస్మాత్తుగా బదిలీలు అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అక్టోబర్ నెల మీకు అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. కానీ లాభస్థానానికి కుజుడు ఉన్నాడండి, లాభస్థానాధిపతి కుజుడు
కుజుడు చూసుకోవడము, లాభస్థానాధిపతి కుజుడు చూసుకోవడము, పైగా లాభస్థానాన్ని కూడా రవి కూడా చూడడం వల్ల ఫైనాన్షియల్గా మీకు కొద్దిగా ఇబ్బంది కలగకుండా మీకు రావాల్సిన సంపదలు ఏదో విధంగా మీ చేతికి వస్తాయి. అంటే మీరు చేసే బిజినెస్లో అనుకున్న దానికంటే తక్కువగానే వస్తాయి, కానీ మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏమాత్రం ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. రాహు కూడా రండి, రాహు మీకు ఏమవుతాడంటే ఏ స్థానంలో ఉన్నాడు, కానీ గురుదృష్టి ఉంది. గురుదృష్టి ఉన్నప్పటికీ కూడా రండి, 12 ఇంటూ అంటే రాహు మంచివాడు కాదు, తెలుసు కదా, 7 × 7 = 12 హౌసులు మంచివాడు కాదు. సో రాహు మీకు అధికమైనటువంటి ఖర్చులు చేస్తాడు. అంటే రాహు ఏ ఫలితాలు ఇస్తాడు, ఖర్చులు చేసే అధికారంగా ఖర్చులు చేయడం, మనస్పదలు కలగడం, చికాకులు కలిగించడం, ఏ పని కూడా సక్సెస్ కలగకుండా కానివ్వండి చేయడం, అన్ని రంగాల్లోనూ చికాకులు కలిగించేటువంటి భావాన్ని ఇచ్చేవాడు రాహువు. అయినప్పటికీ కూడా గురుదృష్టి ఉండడం వలన కొద్దిగా మేమన్నీ కూడా సమస్య పోయి నార్మల్ స్థితికి రావడానికి అవకాశం ఉంది. ఏది ఏమైనాండి, మిథున రాశి వాడికి, మీ రాశి వాడికి ఈ అక్టోబర్ నెలలో కొద్దిగా ఇబ్బంది పడతారు. దయచేసి ఏమనుకోకండి, మనకి పరిష్కార మార్గాలు కూడా ఉన్నాయి. ఏంటయ్యా అంటే ఆంజనేయ స్వామిని పూజించాలండి. ప్రతి శనివారం కూడా, శనివారం అంటే కనీసం మీరు ఒక 4-5 శనివారాలు ఆంజనేయ స్వామిని, ఆంజనేయ స్వామికి ఏమవుతుంది మన తులసి దళాలతో కానీ లేదా ఆయన స్వామికి సంబంధించినటువంటి సింధూరం రాస్తాం కదా, నువ్వుల నూనెతోటి సింధూరం రాయిస్తాం మనం, అది రాయించడం వల్ల శని దోషాలు బాగా హరిస్తాయండి. ఆంజనేయ స్వామి మనకి వరం ఇచ్చాడు కదా, శనీశ్వరుడు వరం ఇచ్చాడు, ఆంజనేయ స్వామిని ఎవరు పూజిస్తారో వాళ్ళకి నేను శనిదోషం అంటాను, శని యొక్క ప్రభావం కలగడి చేయను అని శని అంటాడు కదా. సో మనం చేద్దాం. అలాగే వడమాలతో కానీ తమలపాకులతో పూజలు ఆంజనేయ స్వామికి ఎట్టి పరిస్థితులు చేయడం మర్చిపోకూడదు. ప్రతి శనివారం కూడా తైలాభిషేకం అండి, ఆ రెండు చేయాల్సిందే. కనీసం మనం అసలు యాక్చువల్గా ఈ 9 శనివారాలు చేయాలి, కానీ మనకి చాలామంది కుదురుతుంది కుదరకపోతుంది. మనకి మనస్ఫూర్తిగా ఎన్ని వారాలు కుదురుతుందో అన్ని వారాలు చేయడం తప్పదు. పైగానండి ఈ నెలలో కూడా మీరు దసరాలు వస్తున్నాయి కాబట్టి అమ్మవారికి మనం ఖచ్చితంగా కుంకుమ పూజ, చండీ హోమం, కళ్యాణం, చాలామంది జన కళ్యాణం కాదు కానీ మీ కళ్యాణం ఎవరు చేయించాలి, బ్రహ్మరామ అమ్మవారికి వాళ్ళందరూ కూడా మనం కళ్యాణాలు చేయించుకొని చాలా మంచిది, కళ్యాణం కాని వాళ్ళకి బెళ్ళి అయిపోతూ ఉంటుంది. సో ఈ నెలలో మనకి చాలా పవిత్రమైనటువంటి పండుగలు వస్తున్నాయి కదా, అద్భుతమైన పండుగలు. అమ్మవారిని ఎంత పూజిస్తాయి, మీకు అద్భుతమైన యోగకారకుడు కదా పంచమాధిపతి, ఎక్సలెంట్ శుక్రుడు, ఆయన బలం కావాలంటే అమ్మవారిని పూజించాలి. సో అమ్మవారిని పూజించాలంటే మనం ఎప్పుడు కూడా నిరంతరము మనం చేస్తూ ఉండాలండి. ఇంకొక మంత్రం ఒకటి ఉందండి, ధూమ్ ధూమ్ దుర్గాయ నమః, ధూమ్ ధూమ్ దుర్గాయ నమః, ధూమ్ ధూమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని రోజుకు 100 సార్లు చేస్తే ఈ శనివారం వచ్చే దోషాలు పోయి కనకదుర్గ అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉండడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా ఈ నెల మొత్తం కూడా మీలా ఉందండి. ఎప్పుడు కూడా ఈ నెల మొత్తం కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉండాలని, అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో ఉండాలని, ఆ సాక్షాత్ కనకదుర్గ అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు ఎప్పుడు నిండుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.